అలాగే రాణా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను రానా అని అడుగుతున్నారు, రమ్మన్నాను. వాడిష్టం ఏంటి? మీరు కొంచెం ఏదో మొహమాట పడుతున్నారు. ఎనీ కంప్లైంట్స్ రాణా గారు? అంటే కంప్లైంట్ లేదు, సినిమాలో పెట్టుకోలేదు, ఇప్పుడు స్టేజ్ మీద ఎందుకు ఊరికి అనవసరంగానే. యా ఐ నో. ఏంటంటే అసలు ఫీల్ అవుతున్నాడు చూసావా, కొంచెం ఫీల్ అవుతున్నాడు చూసావా. నెక్స్ట్ ఏంటి, వెంకీ బాబాయ్, వెంకీ బాబాయ్ రాణా కన్ఫర్మ్. సరే ఓకే, అందరు మామూలు ఫోటోలు పెట్టారు, మీ మామ ఫోటో ఏం పెట్టి చూపించలేదు మాకు. అంటే ఏం తెచ్చుకోలేదు నేను. తెచ్చుకోలేదా? పంపించమని చెప్పరా. ఓ మై గాడ్, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురే సరిప ఇందులో ఆ ఫ్రేమ్ లో వాళ్ళే వచ్చారని పెట్టారు. ఇంకొక ఆయన ఉన్నారు. దిస్ ఇస్ పిఎన్ ఉన్ని, మిస్టర్ రామదాస్ మేనోన్, బాలకృష్ణన్ మేనోన్ అండ్ గోపినాథన్ మేనోన్. ఎవడే అంటే అమ్మమ్మమ్మారి ఫోటోస్ ముళ్ళు ఇటనే ఇటనెంగి వాళ్ళని సంతోషం. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్, అందుకని సార్. అల్లమ్మ మామయ్య మామయ్యంగా ఇంద ఉన్ని, ఇంద రామదాస్ మేనోన్, ఇంద బాలకృష్ణ. అసలు మా మామయ్యలు ఇవాళ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వెంకటేష్ గారి నోట వాళ్ళ పేర్లు పలికారు. సారీ, ఇంకొక మామయ్య కూడా ఉన్నారు, ఆయన ఫోటో వేయకపోతే రేపు మళ్ళీ అటు వెళ్తే ఇంటికి రానివ్వరు. ఆయనది కూడా ఏమైనా ఉంటే తెచ్చుకోలేదా మీరు? గోపినాథన్ మామ. గోపినాథన్ గారు సారీ. ఇంత గోపినాథన్ స్వామి రొంబ రొంబ సారీ. నీ இந்த ఫోటో இந்த சுரேஷ் ப்ரொடக்ஷன் அவங்க ப்ரொடக்ஷன் இந்த ஃபோட்டோ கொண்டு வரல. பட் ரொம்ப ஹாப்பி சும்மா இப்போ நீங்க நான் பேசணும், யார் பேசணும் சொல்லுங்க சார். நான் நான் பேசானா? நான் பேசா? நீ நல்ல பேசி, எனக்கு பேச்சே வராது, ரொம்ப கம்மி வரும் பேச்சு. கம்மி பேச்சு வரும். நான் பேசுறேன் சார், நான் பேசுறேன். இது ராணகர் மீ ஐடியா ஏனா? ఇది మీదేనా ఈ ఐడియా? మరి అందరు చూపించేస్తున్నారు, అందరు మామూలు గురించి మాట్లాడుతున్నారు. నలుగురు మామూలు ఉన్నారు, మీరు మాట్లాడిపోతే ఎలాగని. అసలు ఇటువైపు ఏమో ఏడుగురు అమ్మ వైపు, అటు నాన్న వైపు 10 మంది, అటు 6 అత్తలు ఉన్నారు. పార్ట్ 2 లో పెట్టుకుందాం దాని గురించి సెపరేట్ గా ఒక ప్రోగ్రామ్. సో థ్యాంక్స్ టు మా మేనమామలకు కూడా, బికాజ్ ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ దెమ్, సో మెనీ లైఫ్ లెసన్స్. మా మేనమామల దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాను, పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. వాళ్ళు ఇలాగే నాలాగా జోకులు వేస్తుంటారు, కానీ పాపం ఎవరు డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. నేను మాత్రం డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాను.